ఇటీవల ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ నుంచి తొలగింపబడి కేవలం ఎమ్మెల్యేగా మిగిలిన ఈటీల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తుని నిర్ధారించుకోవటానికి రూపొందించుకోవటానికి వ్యూహాలు రచించటానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలుస్తున్నారు ఇంతకుముందే ఆయన బట్టి విక్రమార్కను కలిసిన విషయం తెలిసిందే తాజాగా ఆయన రాజకీయ కురువృద్ధుడు మాజీ పిసిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన ప్రస్తుతం టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ అక్కడ కూడా ఆయన చురుగ్గా వ్యవహరించడం లేదు నిర్లిప్తంగా ఉన్నారు ఆయనను కలిశారు అదే సమయంలో ఆయన కుమారుడు బీజేపీ ఎంపీ అయిన అరవింద్ను కూడా కలిశారు కలిసి తన రాజకీయాల గురించి చర్చించారు అలాగే ఆయన ఫోన్లో పలువురు నాయకులతోటి సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ తనను ఆహ్వానించినట్లుగా ఈటల రాజేంద్రన్ తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ఆయన వారిని నేరుగా కలిసినా కలగకపోయినా ఫోన్లో అయినా వారితో టచ్లో ఉన్నట్టు చెప్తున్నారు బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర రాష్ట్రస్థాయి అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కే నారాయణ సిపిఐ అలాగే జూలకంటి రంగారెడ్డి సిపిఎం వంటి నాయకులను ఆయన ఫోన్లో సంప్రదించినట్లు వారు తనకు నైతిక మద్దతు పలికినట్లు ప్రచారం జరుగుతోంది అంటే నిజానికి డిఎస్ చాలా సీనియర్ నాయకుడు అందరూ ఆయన సహనంతో ఉండాలని ఇప్పుడు ఈ సమయంలో నిన్ను చాలామంది ప్రోత్సహిస్తారు రాజకీయాల్లో ఇంకా పార్టీ పెట్టు లేకపోతే మా పార్టీలు చేరని ప్రలోభపరుస్తారు ఇటువంటి ఆషాఢభూతుల గురించి చాలా జాగ్రత్తగా ఉండు రెచ్చగొడతారు కానీ క్లిష్ట సమయంలో నేను ఆదుకునేవారు ఎవరు ఉండకపోవచ్చు అనే అంశాన్ని డిఎస్ ఈటలకు బాగా నూరిపోసినట్టు చెప్తున్నా దాదాపు నలభై నిమిషాలు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది అయితే బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి ఈ ప్రాంతీయ పార్టీ ఈటెల ప్రాంతీయ పార్టీ పెట్టడం వల్ల తమ బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదని ప్రాంతీయ పార్టీ తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టమని మరో ప్రాంతీయ పార్టీ తమ పార్టీయే రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో అధికారాలకు వస్తుందని డంకా బజాయించి చెప్తున్నారు అయితే సామాజికంగా అనేక మార్పులు వస్తున్నందువలన పరిస్థితి ఏ రకంగా మార్పులు చెందుతాయో ఇప్పుడే చెప్పడం కష్టం ఆయన బీజేపీ నాయకులైన డీకే అరుణ స్వామి గౌడ్లతో కూడా సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఆయన ప్రత్యక్షంగా సమావేశారా కేవలం ఫోన్ సంభాషణకే పరిమితమయ్యా అన్న విషయం స్పష్టం కావాల్సి ఉంది కరోనాల వల్ల రాజకీయంగా చురుకుగా పాల్గొనటానికి బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయటానికి లేకపోతే ఆత్మీయ సభలు ఏర్పాటు చేయటానికి ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల ఆయన ఆచితూచి అసలు ఆయన వ్యక్తిత్వమే ఈటెల రాజేందర్ ఆచితూచి వ్యవహరించే మనస్తత్వం ఉన్నది ఇప్పుడు కరోనా భయం ఉండటం వల్ల ఆయన ఎవరిని రిస్క్లో పెట్టడం ఇష్టం లేకుండా ఆయన నిదానంగా పావులు కదుపుతున్నారు ఈ ప్రాంతీయ పార్టీ ఆయన ఏర్పాటు చేయటం వల్ల ఒకవైపు షర్మిళ పార్టీ ఒకవైపున ఈటల రాజేందర్ పెట్టబోయే పార్టీ ఈ పార్టీల సంఖ్య పెరిగిన కొద్దీ ఈ కేసీఆర్ విజయం నల్లేరు మీద నడకలా జరిగే అవకాశం కూడా ఉంటుంది అందుకోసమని ఒక విశాల వేదిక ఫోరమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ లాగా ఏర్పాటు చేస్తారా లేకపోతే టీఆర్స్లో చీలిక తీసుకువస్తారా అంటే అదంతా ఊహాగానం నిజానికి ఇంకా సమయం చాలా సమయం ఉన్నందు రెండు వేల ఇరవై మూడు వరకు సమయం ఉన్నందున ఆకర్షణలోనే గోడ మీద పిల్లలాగా ఉండే రాజకీయ నాయకులు ఆకర్షణలోనే అటు ఇటు ముగిసలాడతారు తమకు పార్టీలో సీటు రాదనే భయం ఉన్న వాళ్ళు ఇతర పార్టీలోకి జంప్ చేస్తుంటారు కాబట్టి వెంటనే ఎటువంటి రాజకీయ అలజడి కానీ రాజకీయ మార్పులు కానీ ఉండకపోవచ్చు ఏది ఏమైనా తెర వెనుక ఏం జరుగుతున్నది తెర వెనుక ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయన్న దాని మీద ఈటెల రాజేందర్ ఎంత తొందరలో కొత్త పొలిటికల్ డెసిషన్ తీసుకుంటారన్న విషయం ఆధారపడి ఉంటుంది